వైఎస్ జగన్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అనగా వైఎస్ జగన్ గారిది పరిపాలన బాగానే ఉంది. కొన్ని కొన్ని మాత్రము కొన్ని మిస్టేక్ గా ఉన్నాయి. ఏంటంటే కొన్ని అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టడం గాని అలాంటి జరగడం వల్ల కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి. అయితే మాత్రం పేదలకే మరి బడుగు బలహీన వర్గాలకి చాలా ఉపయోగంగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎంతవరకు జనాలకి లబ్ధి చేకూరుస్తాయంట? ఈ సంక్షేమ పథకాలు అన్న జగన్ గారు అయితే మాత్రం అన్నీ కూడా అసలు నా ఇదేంటి నా పార్టీ కార్యకర్త ఇంకో పార్టీ అనేది లేకుండా అందరూ కూడా సమానంగా చూడాలనేది బాగానే చేస్తున్నారు. కాబట్టి లోకల్ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో? అభివృద్ధి పనులు విజయవాడలో బాగానే జరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో మాత్రం బాగానే జరుగుతున్నాయి, కొన్ని ఏరియాల్లో మాత్రం కొన్ని మంచిగా జరగట్లేదు. అంటే ఫ్లైఓవర్ల నిర్మాణం వాటర్ ఫ్లైఓవర్లు బాగానే ఉన్నాయి. ఫ్లైఓవర్లో వాటర్ మాత్రం ఇబ్బంది లేదు విజయవాడ. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈరోజు, తిరుపతి విజయవాడ ఎలక్షన్ అనగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు. 5 లక్షలు రావు కానీ 1 లక్షలోపు వస్తాయి. తెలుగుదేశం పరిస్థితి ఏమంటారు? తెలుగుదేశం పరిస్థితి ఏమంటారంటే ఇప్పుడు అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశం ఎంతవరకే ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులే సీనియర్ నాయకులనే మామూలుగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ యొక్క అధికార పార్టీలు వెళ్ళడానికి చాలామంది వెళ్ళారు, ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. అయితే తిరుపతిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అది ప్రజాస్వామ్య ఇక్కడ ప్రజాస్వామ్యంగా అనమాట మన దేశంలో ఎవరైనా అడుకోవచ్చు, వాళ్ళని వీళ్ళని లేదు. అది స్వతంత్ర అభ్యర్థి అవ్వచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఎవరైనా అడగటానికి రైట్ ఉన్నది. ఆయన చెప్పడానికి వీళ్ళు చెప్పడానికి అటువంటిది తప్పు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ప్రధానంగా దీని వెనకాల వైఎస్ఆర్సీపీ ఉన్నట్లుగా వాళ్ళు చెప్పొస్తున్నారు. ఇది కరెక్ట్గా మరి కరెక్ట్ అయితే మరి నేనైతే పేపర్ చదివిన ప్రకారం అయితే మరి అది జరగలేదు. ఆ సీసీలో కెమెరాలు అన్నీ చూసాము, మరి ఇదంతా డ్రామా అనేది ఒకటి పేపర్లో న్యూస్, మరి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనం చూడలేదు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ అయితే మనకు తెలియదు. అంటే పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఈ ఘాతుకం చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పోలీసులు అనేది వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్, ఇప్పుడు రాజకీయ నాయకులు అనగా 1-5 ఇయర్స్ ఉంటారు, తర్వాత ఎవరి పని వాళ్ళు గెలిస్తే మరొక 5 ఇయర్స్. పోలీసులు అనేది వాళ్ళు పర్మనెంట్ జాబ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కొన్ని అధికార పార్టీకి చేయాలా చేస్తున్నారు, కొన్ని మామూలు కూడా చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పుడున్న జగన్ గారి పరిపాలన రెండు తేడా ఏం గమనించారు? ఈ రెండిట్లో తేడా ఏముందంటే జగన్ గారు చేసే ఏంటంటే పేదలకి ఎక్కువగా చేస్తున్నాడు అనుకున్న కంపల్సరీ టైంకి చేస్తున్నారు. చేసినప్పటికీ మరి చంద్రబాబు ఏమంటే దానిలో తక్కువగా చేశాడు. ఒక ఆయన 20-30% అలా చేస్తే ఈయన 80-70% చేస్తున్నాడు. తిరుపతిలో బీజేపీ జనసేన కూడా పోటీలో ఉన్నాయి, మరి వాటి పరిస్థితి ఏమంటారు? అటు పరిస్థితి ఉన్నా కామన్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఈరోజు చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన నిలబెట్టిన నాయకులకు కానీ ఆయన కార్యకర్తలకు సమన్వయకర్తలను ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్లని ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన పరిపాలన చూసి వాళ్ళకి బ్రహ్మరథం పట్టే రోజు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇంకో విషయం మనం చూసినట్లయితే ప్రజలందరూ విసిగి వేసారిపోయారు. లాస్ట్ టైము తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రజలు ఇప్పుడేం చేస్తున్నారన్నది రెండిటికి కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ నాడి తెలుసుకొని ఎవరికి ఏం అవసరం, ఏ మనిషికి ఏం కావాలి, పేద బడుగు బలహీన వర్గాలకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన పాదయాత్ర చేసి జనాల్లోకి వెళ్ళి జనాలకు గుండె చప్పుడు తెలుసుకొని అవన్నీ కూడా ఆయన సేకరించుకొని మన ప్రజల్లోకి వచ్చి ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయన ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ పథకం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే జనాలు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంత అంటే అంత అన్నమాట. ఏ విషయంలో కూడాను ఏ లోటు లేకుండా చాలా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళే యోచనలో ఉంది. ఇంకో విషయం చూసుకుంటే మన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ ముఖ్యమంత్రిగా అవార్డు తీసుకోవడం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారికి
పేరు పెట్టడానికి ఆయన పరిపాలనకు పేరు పెట్టక కూడా లేకుండా ఆయన అంత సుపరిపాలన అందిస్తున్నాడు అని చెప్పి మేమందరం ఒక సామాన్యులుగా మేమందరం భావిస్తున్నాం అభివృద్ధి పనులు జరగట్లేదు పరిశ్రమలు రావట్లేదు మద్యం రేట్లు పెంచారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణ అసలు మద్యం రేట్లు పెంచిందే మద్యం తీసేయడానికి అసలు మద్యం మద్యపాన నిషేధం అన్నది ఆయన ఆయన పెట్టిన దానిలో అదొకటి అన్నమాట మద్యం అసలు మద్యం తీసేయడం కోసమే మద్యం పెంచారు ఆయన ఇంకా నీకు రేట్లు తగ్గించేసి జనాలను ఎలా తాగిస్తారో అదంతా ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళు చెప్పే విషయం తప్ప ఏమీ లేదు మద్యం తప్పకుండా పూచ తప్పకుండా ఆయన ఇచ్చిన హామీలు 100% ఆయన నెరవేరుస్తాడు అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంత భారీ మొత్తంలో డబ్బులు పంచడం వల్ల జనాలని సోమరిపోతుంది చేయడం జనాలు సోమరిపోతులు ఎందుకు అవుతారు జనాలకు మంచి చేస్తుంటే ఎవరైనా సరే సోమరిపోతులు అవుతారా అంటే ఇప్పుడు పిల్లలకి 15,000 రూపాయలు వేసినంత మాత్రంలో వాహన మిత్రకి 10,000 వేసినంత మాత్రంలో రేషన్ నాణ్యమైన బియ్యం ఇచ్చినంత మాత్రంలో లేకపోతే వైఎస్ఆర్ ఆసరా ఇచ్చిన దానిలో కావచ్చు డ్వాక్రా మహిళలకి రుణాలు ఇచ్చిన దాంట్లో కావచ్చు ఇవన్నీ కూడాను ప్రజల్ని కొద్దిగా అభివృద్ధి చెందే యోచనలో చేస్తున్నాడే తప్ప ప్రజలను సోమరిపోతులు చేయటానికైతే కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా తిరుపతిలో ఈరోజు ఎలక్షన్ ఉంది కదా ఎట్లా ఉంటుంది అంటారు బ్రహ్మాండంగా గెలుస్తాడు వైఎస్ఆర్సీపీ నిలబెట్టిన అభ్యర్థి బ్రహ్మాండమైన గొప్ప మెజార్టీతో ఘన విజయం సాధించి అక్కడ తిరుపతిలో వైఎస్ఆర్ జెండా ఎగరవేయబోతున్నారు 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని వైఎస్ఆర్సీపీ తప్పకుండా 5 లక్షలు కాదు 5 లక్షల పైచిలకే అక్కడ ఆ మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున మనం టీవీలో చూసినట్లయితే ఓటమి భయంతో తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కలిసి అక్కడ ఏవో మాట్లాడుకుంటూ రకరకాల అభండాలు వేస్తున్నారు కానీ అక్కడ గెలిచేది వైఎస్ఆర్సీపీ ఆ తిరుపతి గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయబోతున్నారు అయితే తిరుపతిలో మరి తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అసలు తెలుగుదేశం జీరో తెలుగుదేశం ఎక్కడ తిరుపతి ఏంటి తిరుపతి రాష్ట్రంలో తెలుగుదేశం జీరో అయితే ఇంకా తిరుపతిలో ఏముంటుంది తిరుపతిలో అసలు ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన సొంత జిల్లా తిరుపతి చిత్తూరు జిల్లా అన్నది చంద్రబాబు నాయుడికి సొంత జిల్లా వాళ్ళ కొడుకెళ్ళి ప్రచారంలో ఏవో పిచ్చి పిచ్చి మాటలు వాగుడు వాగుతున్నాడు అంటే ఆ ప్రచారంలో ఏం మాట్లాడాలో తెలియక ఈ వివేకానంద రెడ్డిని చిన్నాన్న సొంత చిన్నాన్న చంపించిన జగను అవి అని చెప్పి పిచ్చితనంగా మాట్లాడుతున్నాడు వాళ్ళ సొంత జిల్లా జిల్లాలోనే ఓ లోకేష్కి ఒకటే సవాల్ చేస్తున్నాను నేను నీ సొంత జిల్లాలో నీ సొంత ఊరెళ్ళి నువ్వు ఒక 10 మందిని పేరు పెట్టి పిలిచే కెపాసిటీ నీకుందా అని చెప్పి నేను లోకేష్ని అడుగుతున్నా అంత దమ్ము ధైర్యం లేనోడు అంత క్యాపబిలిటీ లేనోడు తిరుపతిని ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీని ఓడించమని అడిగితే ప్రజలు ఎవరు స్వీకరించే పద్ధతులు అయితే లేరు దీన్ని ఎవరు ఆమోదించరు అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవైపోతున్నారు బీజేపీ జనసేన పొత్తు పరిస్థితి ఎలా బీజేపీ జనసేన కాంగ్రెస్ తెలుగుదేశం ఎవడ ఎన్ని పార్టీలు మొత్తం ఒక 70 పార్టీలు కలిసినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి గెలుస్తారు అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవైపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వాళ్లే చేయించుకున్నారు రాళ్ల దాడి ఎవడ చేయించాడు వాళ్ళ మనుషులతోనే చేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రాళ్ల దాడి వాళ్ళ మనుషులతోనే రాళ్ళు వేయించుకొని ఆయనకి అన్నీ అలవాటే కదా అవన్నీ అలవాటే కాబట్టి